ఈరోజు సరే విజయమ్మ గారు మీ సమక్షంలోనే చెప్పారు, రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్లో ఆ దిశగా ఉంది, తెలంగాణలో కూడా అని. ఆంధ్రప్రదేశ్లో రాజన్న రాజ్యం ఉంది అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు భావిస్తున్నారా? అంటే రాజశేఖర రెడ్డి పెట్టిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, ఏమీ తీసేయలేదు. ఇంకా ఇతను వచ్చి బాగా ఏదో నిన్న ఈవేళ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు, 120,000 కోట్లు ఎంతో అప్పు చేస్తే ఆ మొత్తం మేము అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పేదల అకౌంట్లో వేసాం అని చెప్పి ఒక మాట చెప్పాడు ఆయన. అది నిజమే అయి ఉండొచ్చు. ఈవేళ పేపర్లో ఏదో టేబుల్స్ కూడా వచ్చాయి, ఎంత అప్పులు చేశారు ఏంటని. బట్ ఎలాగ ఈ అప్పు ఎలాగ, ఇప్పుడు అప్పు అంటే మామూలుగా అప్పు చేస్తే ఇంక తీర్చక్కర్లేదు, మామూలు జనం నేనేమన్నా అప్పు చేశానా, నా ఆస్తులు ఏమైనా తాకట్టు పెట్టానా, నాలాటోడు అనుకోవచ్చు. కానీ మనమే కట్టాలి, అది ఏది కూడా ఊరికే రాదు. ఏదైనా సరే దానికి నాకు ఏదైనా ఉచితంగా వస్తే అది మీరు పే చేసి ఉండాలి, మీకు ఉచితంగా వస్తే అది నేను పే చేసి ఉండాలి. సో దాన్ని ఇచ్చేసుకోవటంలో వీళ్ళకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి కోవిడ్ అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆ టైంలో డబ్బులు వేయటం నిజంగా అది గ్రేటెస్ట్, పెర్హాప్స్ ఇండియాలో ఇంకెక్కడ ఇలా జరగకూడదు అకౌంట్లో డబ్బులు అవ్వండి. ఎందుకంటే వచ్చిన ఏ ఎకనామిస్ట్ చెప్పినా అదే చెప్పాడు, ఒకే ఒకటి ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో హెలికాప్టర్ మనీ అన్నారు కదా, హెలికాప్టర్ మనీ తీసుకురావడం మొత్తం అది చేశాడు. బట్ అది ఎంతకాలం చేయగలడు, అసలు ఏంటి మన మొత్తం దాని ప్రభావం ఎలా వచ్చిందంటే అసలు క్యాపిటల్ ఈ ఎక్స్పెండిచర్ లేదు, ఇదంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి, దానికి ఏమో లిమిట్స్ ఉండేవి, 15 ఉండాలి, 20 ఉండాలి, అవన్నీ పోయాయి ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల. అప్పు చేయడం కూడా 3% దాటకూడదంటే ఇప్పుడు 5 వరకు చేసేస్తున్నారు. ఇలా రకరకాల మార్పుల్లో మొత్తానికి ఎలాగో రన్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆస్తులు అమ్మేస్తున్నాడు అని వచ్చింది, ఆస్తులు అమ్మేయటం అనేది పతనానికి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అది జాగ్రత్తగా చెక్ చేసుకోకపోతే డెఫినెట్గా పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. ఒక చిన్న రాష్ట్రం అంతే కదా ఆంధ్రప్రదేశ్ అనేది, ఈరోజు ఒక చిన్న రాష్ట్రం. ఒకప్పుడు అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలనేది శాసించిన రాష్ట్రం, ఈరోజు చిన్న రాష్ట్రం. చిన్న రాష్ట్రంలో ఉండే ఆస్తులు కూడా అంతే చిన్నగా ఉంటాయి. అందులో హైదరాబాద్ లాంటి ఒక మహానగరం లేని రాష్ట్రం, ఈరోజు ఆస్తులు అమ్మేస్తే ఏంటి మంచిదే అంటారా రాష్ట్రం? ఇంకా చెప్పాను, ఆస్తులు అమ్మటం అనేది ప్రజలు అంగీకరించరు, వ్యతిరేకిస్తారు. అది మరి ఎందుకు చేయవలసి వచ్చిందో నాకు తెలియదు, కానీ అంటే స్కీమ్స్ ఆగిపోతాయేమో అనేటువంటిది చేస్తున్నారేమో. అసలు ఆస్తులు అమ్మటం అనే ప్రతి ఇష్యూ వెనకాల కూడా ఒక స్కామ్ ఉంటుంది. ఆస్తులు కొనటం కానీ ఆస్తులు అమ్మటం కానీ దాని వెనకాల ఒక పెద్ద కహానీ ఉంటుంది, అది ప్రజలకి తెలిసిపోతుంది వెంటనే. ఇప్పుడు వీళ్ళు మొన్న పేదవాళ్ళకి ఇవ్వడం కోసం ల్యాండ్స్ కొన్నారు, ఆ ల్యాండ్స్లో ఎలా ఇచ్చారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎంత కమిషన్లు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఇవన్నీ కూడా జనంలో సర్క్యులేషన్లో ఆ లోకల్గా వచ్చేసింది. మీరు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పేపర్లే రాయక్కర్లే, అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. వీటిని చెక్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి, అవి లేకుండా చేయగలగాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవి స్వీకారం రోజునే చెప్పాడు, కరప్షన్ లేని గవర్నమెంట్ ఇస్తాను నేను, ఏదో టైం కూడా పెట్టాడు, అది అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఇదేం కరప్షన్ లేని గవర్నమెంట్ కాదు, ఇది కరప్షన్ సింగిల్ విండో అయిపోయిందేమో అనే అనుమానం కూడా ఉంది. అయితే ఇంకా నా దగ్గర దానికి కావాల్సిన ఎవిడెన్సులు లేవు, కానీ కరప్షన్ సింగిల్ విండో అయిపోయిందేమో అనే అనుమానం కూడా స్థిరపడుతోంది నెమ్మది నెమ్మదిగా. అది అతనికి తెలియకుండా జరుగుతుంటే వెంటనే చెక్ చేసుకోవాలి, అతను తెలిసే జరుగుతుంటే దాని పర్యవసానం అతను రేపు ఎలక్షన్లో చూస్తాడు. ఆ రోజు మీ టీం రాజశేఖర రెడ్డి గారితో